మహబూబాబాద్లో వెలుగు చూసిన శిశు విక్రయాలు ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. పుట్టిన బిడ్డను అమ్ముకోలేదు, వదిలేశామని అంటున్నారు తల్లిదండ్రులు. పెంచుకుంటాం అంటున్నారు కొన్నవాళ్లు. పిల్లల్ని శిశు విహార్లో చేర్పించడం తప్ప ఇంకేమీ చేయలేమని ఐసీడీఎస్ అధికారులు, పెంచుకోవడానికి అనుమతించండని సిఫార్సు మాత్రమే చేయగలమని పోలీసులు చెప్తున్నారు. ఇంతకీ ఆ పిల్లలు చేసిన నేరమేంటి? ఎవరి చెంతకు చేరాలి? మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసీన్ అందిస్తున్న రిపోర్ట్ని చూద్దాం. జిల్లాలో నలుగుతున్నటువంటి శిశు విక్రయానికి సంబంధించిన వ్యవహారంలో ఏ శిశువు అయితే నిన్న పోలీసులకు దొరికారో, ఏ డాక్టర్ అయితే అమ్మారో, ఆ శిశువుకు సంబంధించిన తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు స్పష్టంగా మేము ఇక్కడ పాపని మేము వదిలేసి వెళ్ళాము, హాస్పిటల్లో వదిలేసే వెళ్ళామని చెప్తున్నారు. ఇందులో అమ్మకాలు కానీ డబ్బులు మారడం కానీ ఏమీ జరగలేదని చెప్తున్నారు. అయితే ఇప్పటికైతే ఆ పాపని ఐసీడీఎస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు వాళ్ళు అడిగి అసలు ఏం జరిగిందో మనం తెలుసుకున్నాం. ముగ్గురు రెండో పాప పోషించలేకపోవడం, భూమి లేదు, జాగా లేదు. ఇప్పుడు ఏం చేస్తారు మరి వాళ్ళేమో ఐసీడీఎస్ వాళ్ళేమో వాళ్ళ దగ్గర ఉండడానికి వెళ్ళలేదండి, మీరు ఏం చేస్తారు ఇప్పుడు? మేము మా మనసు పూర్తిగా ఆ సార్కే ఇచ్చిపోయినాం. మరి ఆ సార్ ఎవరికి ఇచ్చిండో మాకు తెలియదు సార్. మొన్న సార్లు వచ్చింది మాకు తెలియదు సార్. మూడో పాప ఏదైనా అన్నాడు, అమ్ముకున్నారా అన్నాడు. అంటే నేను అమ్మడం ఏంటి సార్, నేను నాకు భూమి లేదు, జాగలేదు, నాకు పోషించలేకనే అని చెప్పిన. ఎవరికైనా చదువుకుంటే ఇచ్చేయమని చెప్పి వదిలేసి వచ్చాం సార్. స్వామి సార్ నీలం ఇక్కడ ప్రస్తుంది. ఇక్కడ సంపాదించిన వరకు మేము ఇష్టపూర్వకంగానే ఆ పాపని అక్కడ అంటే హాస్పిటల్లో వదిలేసి వచ్చాము. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆ పాప ఎవరి దగ్గర ఏది దొరికిందో వాళ్ళు మన దగ్గర ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే మేడం మీరు చెప్పండి, అంటే ఇప్పుడు వాళ్ళు ఇష్టపూర్వకంగానే మేము అక్కడ వదిలేసి వచ్చామని చెప్తున్నారు, మీరు ఏమంటారు ఇప్పుడు ఆ పాపని మీరు ఏం చేయాలి? నాకు అసలు ఆ విషయం మీద వాళ్ళు ఎందుకు ఇచ్చారో ఏంటో తెలుసా. ముగ్గురు ఆడపిల్లలు, నాలుగో పిల్ల వద్దని ఇచ్చామని అన్నారు సార్. ఆడపిల్ల మేడం మీకు ఆడపిల్ల కావాలన్నారు కాబట్టి మంచి పిల్ల దొరికింది. ఆ ముగ్గురు పేరు ఆడపిల్లలట, మీరు ఆడపిల్లకి లైఫ్ ఇవ్వాలనుకుంటే మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటే ఎలా హెల్ప్ చేస్తా సార్ అని కూడా అడిగాను సార్. హిందూ యాక్ట్ ప్రకారం అడాప్షన్ చేంజ్ ఇస్తా అని చెప్పేసి మ్యానిపులేట్ చేసి అతను 3 మంత్స్లో డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, వచ్చాక ఆన్లైన్లో వాళ్ళు అప్లోడ్ అవ్వాలి కదా మేడం. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చాక మీకు హిందీ యాక్ట్ ప్రకారం నేను లీగలైజ్ చేయించి వాళ్ళు మీ అడాప్షన్ ఇచ్చినట్లుగా మీరు తీసుకున్నట్లుగా నేను చేయిస్తాను రిజిస్టర్ ఆఫీస్లో అన్నారు సార్. అవి నిజం అనుకున్నా, అసలు అడాప్షన్లో ఆ ప్రాసెస్ లేదని నేను ఐసీడీఎస్ చట్ట ప్రకారం లేదని ఐసీడీఎస్ మేడం గారు చెప్పారు సార్. నేను చాలా రిక్వెస్ట్ చేసినా కూడా మేడం మేము ఇంత అటాచ్మెంట్ ఏర్పరచుకున్నాం, పాపని మేము వదులుకోవాలనుకోవట్లంటే మేడం మీరు అలా సింపథెటిక్ గ్రౌండ్స్ లో కన్సిడర్ చేసిన అయ్యో ఇవ్వాలనిపించినా కూడా రూల్స్ ఒప్పుకో మేడం, యాజ్ పర్ రూల్స్ వీ విల్ వర్క్ అని మేడం నిక్కచ్చిగా చెప్పారు. మేము మీరు అడగకూడదు, మేము ఆ విషయం మీద మీరు ఇంకేం చెప్పొద్దని చెప్పేసి ఆవిడ ఖచ్చితంగా చెప్పారు. మరి వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చినప్పుడైనా వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తామని అంటే అది మీరు మా రూల్స్ గురించి చెప్పొద్దని ఆవిడ చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ మేము పిలిపిస్తాం, వాళ్ళు కావాలో లేదో అడుగుతాం, వాళ్ళు వద్దంటే మా దగ్గర ఉంటుంది, కావాలంటే మళ్ళీ వాళ్ళు అడాప్షన్ చేసుకోవాలి. వాళ్ళ నుంచి మీరు తీసుకోవడానికి ఎప్పటికీ అవ్వదు, ఎందుకంటే హిందూ యాక్ట్ ప్రకారం అడాప్షన్ అనేది కేవలం విత్ ఇన్ ద బ్లడ్ రిలేషన్లోనే తీసుకోవాలి, లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానీ క్యాస్ట్ నుంచి కానీ పోవాలి, కానీ అదర్ క్యాస్ట్ నుంచి తీసుకునే ఛాన్సే లేదు, అసలు అట్లా తీసుకోవడం కూడా ప్రాబ్లమే అని చెప్పారు. అది ఇక్కడ పరిస్థితి అంటే ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తాము మనస్ఫూర్తిగానే ఇచ్చామని చెప్తున్నారు. వీళ్ళు మాత్రం తీసుకోవడం అంటే అడాప్ట్ చేసుకోవడానికి చాలా సిద్ధంగానే, మేము అడాప్ట్ చేసుకోవడం కోసం మేము సిద్ధంగానే ఉన్నామని చెప్తున్నారు. అయితే ఈ అడాప్టేషన్ చట్టాలు బలంగా ఉండడం, ఆ చట్టాలు సేమ్ క్యాస్ట్లో అయితే మాత్రమే చేసుకోవడం, దానికి చాలా అనేక ఆంక్షలు ఉండడం వల్ల కూడాను ఇప్పుడు చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అది జరగడానికి వీల్లేదు, అంటే అడాప్టేషన్ జరగడానికి వీల్లేదు, వీలు కాదు అనే ఒక సందర్భం వీళ్ళు చెప్తున్నారు. కనుక కష్టంగా ఉంది. నిజానికి మేమైతే ఖచ్చితంగా స్పష్టంగా పాపను పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఐసీడీఎస్ అధికారి మనతో ఉన్నారు. మనం మేడం మీరు చెప్పండి మేడం, అంటే ఇప్పుడు వాళ్ళు ఆ పాపని అలానే వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా చట్టబద్ధంగా కానీ ఇట్లా ఐసీడీఎస్ తరఫు నుంచి మేము ఎప్పటి నుంచి తీసుకున్న పేరెంట్స్కి అయితే ఇచ్చేటువంటి అవకాశం లేదు సార్. యాక్చువల్గా వాళ్ళకి కావాలంటే వాళ్ళు మళ్ళీ డిపార్ట్మెంట్లో అప్లై చేసుకోవచ్చు, వాళ్ళని గైడ్ చేస్తాము. వాళ్ళకి ఒక 3 నెలల నుంచి 6 నెలల లోపే మళ్ళీ పాపనిచ్చే వేరే పాప వస్తుంది, కానీ ఇదే పాపని వాళ్ళకే లింకప్ చేయడం అనేది
అది కారా గైడ్లైన్స్ 2015 ప్రకారం అది. అంటే ఇప్పుడు మనం ఆ తల్లిదండ్రులతో, అంటే ఎవరికి సొంత తల్లిదండ్రులు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళేమో మేము మనస్ఫూర్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు, ఈ వీళ్ళేమో మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, దీనికి మధ్యలో ఏమైనా లింకప్ చేసి, అంటే కొంత వాళ్ళకి పెయిన్ అది ఉంటుంది కదా, దాన్ని మనం సాల్వ్ చేసే ప్రయత్నం ఏదన్నా మన డిపార్ట్మెంట్ వైపు నుంచి కానీ ప్రెస్గా మేము కానీ ఏమైనా అవకాశం? సార్ పెయిన్ తప్పకుండా ఉంటుంది సార్, ఇప్పుడు పెంచుకున్న వాళ్ళకి ఉంటుంది, ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి కన్న వాళ్ళకి లేకపోవచ్చు, కానీ పెంచుకున్న వాళ్ళకి పెయిన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ లీగల్ ఇదితోనే మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కారా గైడ్లైన్స్ 2015లో వచ్చినాయి, ఈ గైడ్లైన్స్ ప్రకారం మనం ఖచ్చితంగా పాపని ముందు మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మనం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేస్తాము. ఇమీడియట్ గా వీళ్ళకే ఇవ్వడం, లింకప్ చేసి ఇవ్వడం అనేది మాత్రం అది చట్ట ప్రకారం మాత్రం అది. సార్ 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 యాజ్ పోలీస్ ఆఫీసర్, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ గా మీరు, అంటే వాళ్ళు ఆ పాప వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తామంటున్నారు, వీళ్ళు అడాప్టేషన్ సిద్ధంగా ఉన్నారు, ఈ నేపథ్యంలో మీ వైపు నుంచి మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా? అంటే మేము కూడా స్క్రీనింగ్ కమిటీ ముందు హాజరై మా రికమెండేషన్స్ కూడా ఇస్తాం, వాటికి ఏమైనా విలువ ఉంటే మా రికమెండేషన్స్కి హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అది అది ఇప్పుడు పరిస్థితి, అంటే ఇప్పుడు యాక్చువల్గా సిచ్యువేషన్ చూసుకుంటే ఇప్పుడు ఆ పాపని ఐసీడిఎస్కి హ్యాండ్ ఓవర్ చేశారు, ఈ ఐసీడిఎస్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, అంటే సిడబ్ల్యూసీ అనేది ఉంటుంది, ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వరంగల్లో ఉంటుంది, ఆ పాపని అటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఈ ఇష్యూని పెడతారు. ఇష్యూని పెట్టినప్పుడు ఏం చేయాలి అసలు, ఈ పాప నిజంగా వీళ్ళ పాపేనా, వీళ్ళు నిజంగా అడాప్ట్ చేసుకున్నారా, ఇందులో ఏమైనా డబ్బులు కానీ ఇంకా ఏమైనా చేతులు మారాయా, వేరే ఇంటెన్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది సిడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ఆ పాపని అడాప్టేషన్ సిద్ధం పెట్టుకుంటారు. అయితే ఇందులో ఇంకొక సమస్య ఏముందంటే, ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒకవేళ అడాప్టేషన్కి సిద్ధపడ్డప్పటికీ ఒక వరుస నెంబర్లు ఉంటాయి, ఆ నెంబర్లలో వీళ్ళు అడాప్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఏ పాప వస్తే ఆ పాపను మాత్రమే చేసుకోవాలి, ఫలానా పాపను మేము అడాప్ట్ చేసుకుంటాం అనడానికి మాత్రం ఇక్కడ చట్టం ప్రకారం ఒప్పుకోవు. ఆ సమస్య ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఐదుగురు పిల్లలకి వర్తిస్తాయి. ఐదుగురులో దాదాపు ఇద్దరు 8 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఒక ఇంట్లో పిల్లలుగా మెలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా ఇప్పుడు ఐసీడిఎస్ అప్పచెప్పారు. వాళ్ళు ఇంతకాలం ఏ ఇంట్లో అయితే కొడుకుగా ఉన్నారో, ఆ కూతురుగా ఉన్నారో, వాళ్ళు ఇప్పుడు వేరే ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వాళ్ళు ఒకవేళ అడాప్ట్ చేసుకోవాలనుకున్నా ఈ 1 2 3 4 అనే ఆర్డర్ ప్రకారం మళ్ళీ వాళ్ళకి వచ్చే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదని అనుకుంటుంది. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే, దీన్ని విషాదంగా చెప్పుకోవాలంటే, ఇంతకాలం ఒకవేళ ఇప్పుడు ఖచ్చితంగా ఏ శిశుబిహార్కో శిశు సదన్కో వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. దీన్ని చట్టాన్ని ఎంత మేరకైనా సరే సవరించాల్సిన అవసరం ఉందనేది కొన్ని చోట్ల నుంచి వినపడుతున్నటువంటి వాదన. కేవలం జయకృష్ణతో ప్రెసిడెంట్ టీవీ5 ఖమ్మం.